విశాఖపట్నం దేనికైనా ప్రాచుర్యం పొందిందంటే ఆనందించే వాళ్ళం మనందరం కూడా. అందులో నేను కూడా ముందుగా ఉంటాను. అందులో క్రీడలకి ఒక సెంటర్ కావాలి, ఒక హబ్ కావాలి, వైజాగ్ అనేటువంటి దానిలో ఎప్పుడు కూడా కోరుకుంటున్నటువంటి వ్యక్తి. ఇక్కడ ఒక లెజెండ్ ఉన్నారు. మధ్యకాలంలో ఎవరిని కీర్తించాల్సి వచ్చినా, ఎవరైనా ఏదైనా ప్రజలు కనపరిచినా, ఆఖరికి ఏమైనా ఉన్నా, రైల్వేకి ఒక 4 గంటల్లో ఒక సబ్వే నిర్మించాం కింద రైల్వే, అక్కడ జనం అంతా చూసి బాగుపడాలనుకున్నాను నన్ను. ఏది ఏదైనా ఎవరైనా ఏది సాధించినా ఈరోజు మన దేశంలోనే అందరూ కూడా బాహుబలి టైటిల్తో కీర్తించడం మొదలుపెట్టారు. నేను అనుకోవడం రాబోయే కాలంలో ఎవరైనా క్రీడాకారులు తయారైతే రాష్ట్రానికి దేశానికి మంచి మంచి గుర్తింపు తెచ్చేటువంటి మెడల్ సాధిస్తే వారికి అర్జున ఇస్తున్నారు. ఒక శిక్షకుడు ఒక కోచ్ కనుక అత్యున్నత పురస్కారం గ్రహీతయితే వారికి ద్రోణాచార్య అంటున్నారు. ఇంకొక మన భారత ప్రభుత్వం రాబోయే కాలంలో డిఫరెంట్ గా క్రీడల్లో కాదు జైల్లో రాణించిన పద్మశ్రీ పద్మభూషణ్ తో పాటు బాహుబలి అనేటువంటి చాలా కష్టపడ్డాడు. శ్రీ వైజాగ్ స్టేడియంలో తన కోచ్లు పనిచేసేటప్పుడు తన కోచింగ్ అంటే చాలా ఇష్టం. పిల్లలకి ఎవరిలో టాలెంట్ ఉందో ఆ టాలెంట్ ఎక్కి బయటకు తీసుకొచ్చి వాళ్ళకి ఆంబులెన్స్ చేయడం అనేది తనకు చాలా ఇష్టం. దానికోసం తను పెద్ద సంపాదించడమే కాదు, తను పెద్దగా సంపాదన ఏం చేయడానికి, బట్ ఆ సంపాదన కూడా అందులో పిల్లలకి ఎవరికైనా న్యూట్రిషన్ చెప్పలేదని వాటికి బిస్కెట్లు లేకపోతే ఖర్చుపడ్డు వాటి కావలసిన న్యూట్రిషన్ ఇవ్వడానికి ఖర్చు పెట్టేసేవాడు. If you want something, the universe will conspire to get what you want. We edana nijanga kavale full determination tho unde prapancham mosam chesina sare meeku andichela chestadu, but that determination meeku undadu. Only that determination undu kabatti nenu entha mandi post chesina entha mandi pettodi mee entaru me unnam ani cheppi support chesi ee academy sthapinchadu chesadu. Mee guru mee edukunnaru evaranna mee inspiration mee edukunnaru evaranna all the deserve is for you. ఎంతో బిజీ షెడ్యూల్లో ఆరోగ్యంలో ఉంటూ కూడా చేసుకుని నాకు స్వీకరించిన రాజమౌళికి బ్రహ్మకృతి వెళ్ళకండి అండ్ శాస్త్ర మీకందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ. సో నాకు బయట ఆఫర్స్ చాలా వచ్చినా కూడా